మీరందరూ కొంచెం క్వైట్ అయితే బాగుంది. రెడీయా మీరు? నిన్న ఇవాళ ఢిల్లీ పర్యటన చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి రావడం జరిగింది. ఇదేదో కేవలం ఒక బై ఎలక్షన్ కోసమో లేకపోతే ఇంకొక ఒక అంశం కోసమో ఇంత దూరంగా ప్రయాణం చేయాల్సిన అవసరం మాకెవరికి అట్లా అనిపించడం లేదు. సో దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జనసేన పార్టీ తరఫున ఎప్పుడు కూడా ప్రజల పక్షాన తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా మేలు జరుగుతుందనే అంశాలపైన మేము ఎక్కువ చర్చిస్తాం తప్ప కేవలం ఒక రాజకీయ లబ్ధి కార్యక్రమం కోసమో లేకపోతే ఒక పర్టికులర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని ఒక అంశం గురించి చర్చించడానికి మాత్రం ఇంత దూర ప్రయాణం మాకు చేయాల్సిన అవసరం లేదని మేము భావిస్తున్నాం. ఈరోజు నిన్న జరిగిన చర్చల్లో చాలామంది మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులతోటి, కేంద్ర నాయకత్వంలోని సీనియర్ నాయకులతోటి వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు చర్చించారు. తప్పకుండా కొన్ని కొన్ని అంశాలపైన చాలా స్పష్టత వచ్చేటట్టు, రాబోయే రోజుల్లో ఒక రోడ్ మ్యాప్ రూపొందించేటట్టు, కలిసి పనిచేసుకునే విధంగా ఒక మంచి వాతావరణంలో ఒక సమిష్టిగా ముందుకు తీసుకువెళ్ళి ఏ విధంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతామో దాని గురించి ఒక స్పష్టత తీసుకురావడం కోసం దాదాపు గంట సేపు పాటు ఇప్పుడు జాతీయ అధ్యక్షులు నడ్డా గారితో చర్చించడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో నాయకత్వం చాలా సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఏ విధంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దామని చాలా స్పష్టంగా వాళ్ళు మాకు వివరించారు. ఆ వివరాల గురించి కొన్ని అంశాలు పవన్ కళ్యాణ్ గారు మీ ముందు చెప్తారు. నమస్కారం. నడ్డా గారి ఆహ్వానం మేరకు, బీజేపీ అధ్యక్షులు శ్రీ నడ్డా గారి ఆహ్వానం మేరకు నేను ఢిల్లీ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంతమంది నాయకులను కలవడం, అలాగే ఇప్పుడే దాదాపు గంట పైగా మాట్లాడాను నడ్డా గారితో, అలా మిగతా సీనియర్ నాయకులతో. దాంట్లో ముఖ్యంగా చర్చించిన అంశాల్లో ముఖ్యంగా అమెరికా మన అమరావతి రాజధాని ఒకటి, రెండు పోలవరంకి సంబంధించి, అలాగే భవిష్యత్తులో ఈ అలయన్స్ ఎంత బలంగా ముందుకెళ్ళాలి, ఎంత పటిష్టంగా ముందుకెళ్ళాలి, అలాగే కోఆర్డినేషన్ ఎంత బాగుండాలి, వీటన్నిటి మీద చాలా లోతుగా చర్చించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అమరావతికి రాజధానికి సంబంధించి వచ్చేటప్పటికి చివరి రైతుకి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ, జనసేన, అలయన్స్ చివరి రైతుకి ఆఖరి రైతుకి న్యాయం జరిగే వరకు వారి పక్షాన్ని నిలబడతాం, మేము వారికి అండగా ఉంటాం అనేది బలంగా ఇంకోసారి మీకు చెప్తా ఉన్నాం. ఇది నా ఒక్కడి నుంచి వచ్చిన కాదు, మా అలయన్స్ నుంచి నడ్డా గారి నోటి నుంచి వచ్చిన మాటలు మీకు చెప్తా ఉన్నాం. అలాగే పోలవరం గురించి కూడా ప్రత్యేకంగా చర్చించాం, దాని మీద స్పష్టంగా మనోహర్ గారు చెప్తారు. అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అవినీతి జరుగుతున్నా కానీ, అవినీతి విధానాల గురించి కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, అలాగే టెంపుల్ డెసెక్రేషన్స్, అంటే టెంపుల్స్ తాలూకు మన ఎట్లా అపవిత్రం చేయబడ్డు, దాదాపు 800 పైగా టెంపుల్స్ మన దేవతా విగ్రహాలు కానీ, దేవాలయాలు కానీ, లేదంటే రథాలు కానీ ఎలాగ తగలబెట్టేయడం జరిగింది, ఎలా డెసెక్రేషన్ జరిగింది, అపవిత్రం చేయడం జరిగింది, వీటన్నిటి మీద కూడా చర్చలు వచ్చింది. అలాగే ఇంకొకటి వచ్చిన కీలకమైన అంశం, ఈ తిరుపతి బైపోల్స్లో ఎలా ముందుకెళ్ళాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. దీని మీద ఒక కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీని మీద ఉమ్మడి అభ్యర్థిని ఎలా తీసుకెళ్ళాలి, దాని జనసేన అభ్యర్థి అవుతాడా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతాడా అనేది ఈ ఉమ్మడి అందరూ కూర్చున్న తర్వాత మేము అందరూ నిర్ణయించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్తాం. తెలుగు ప్రజలకి భరోసా కల్పించే విధంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎప్పటి నుంచో కలగా మిగిలిన ప్రాజెక్టు అమలావతికి, పోలవరానికి, రెండింటికి గురించి కూడా ఇందాక కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. పోలవరం విషయంలో చాలా స్పష్టతతోటి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇవ్వండి, ఇది జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించాం, అది పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా
అది ఫుల్ఫిల్ చేసే విధంగా ముందు తీసుకెళ్తాం అనేది చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల గురించి వివరాలు సేకరించాల్సిన బాధ్యత అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి తప్పకుండా వివరాలు సేకరించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి, కానీ నాయకులకు ఉపయోగపడే విధంగా మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేయకూడదని స్పష్టత చెప్పారు. అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అక్కడ జరిగిన ఉద్యమానికి, రైతులు పడుతున్న ఆందోళనకి ఒక కొత్త ప్రభుత్వం వచ్చి రాజధాని మార్చేస్తామంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా అయినా కూడా అక్కడ ఉన్న ప్రతి రైతుగా భరోసా ఇవ్వండి, అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోరాడతాయి, అమరావతి రాజధానిగా ఉండాలనేది మా నిర్ణయం అనేది మీకు స్పష్టంగా చెప్పు. దానికి అనుగుణంగా మీకు గుర్తు చేస్తున్నాను, జనవరి 11వ తారీఖున భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అదే విధంగా తీర్మానం చేశారు. ప్రభుత్వం మారినంత మాత్రాన ఈ విధంగా ప్రజల్ని మోసగించే విధంగా ఒక రాజధాని మార్పు అనేది మాత్రం జరగకూడదనేది చాలా స్పష్టంగా ఆ రోజు వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడు కూడా మేము రైతుల పక్షాన నిలబడి జనసేన పార్టీ కూడా మా అధ్యక్షులు కూడా అదే స్టాండ్ పైన నిలబడి ఉన్నాం. అది ఒక ఫ్యూ డేస్ లో తెలుస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.